ఏపీలో అధికార పార్టీ ఇప్పుడు ప్రక్షాళన దిశగా నడుస్తోంది. అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసిన తెలంగాణలో ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సాగనంపి ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వగా కొద్ది మాత్రమే అభివృద్ధి జరిగిన ఏపీలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని రాజకీయ పరిశీలకులు ఎప్పుడూ తేల్చేశారు. వ్యూహకర్తగా ఉన్న ఐపాక్ లాంటి సంస్థ కూడా ఏపీలో జరగవలసిన నష్టం జరిగిపోయిందని, ఇక ఇప్పుడు ఏం చేసినా ఫలితం లేదని తేల్చేసినట్టుగా కూడా రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. అయితే కనీసం డిపాజిట్లు అయినా దక్కించుకోవాలనే ఉద్దేశమో లేక ఆశల భ్రమో కానీ రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఏపీలో వైసీపీ. ఇందులో భాగంగానే రానున్న ఎన్నికల కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేసే పని మొదలుపెట్టారు అధినేత జగన్. ఇప్పటికే 10కి పైగా నియోజకవర్గాలలో ఈ జంబ్లింగ్ ఆట మొదలుపెట్టిన సీఎం జగన్ అధిక శాతం స్థానాలలో ఈ స్థానభ్రంశం స్కీమ్ అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉరుములు లేకుండానే పిడుగులు పడ్డట్లు ఉన్న ఫలంగా వైసీపీ 10కి పైగా అసెంబ్లీ అభ్యర్థులను తాజాగా మార్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి తనకు ఇష్టులైన నాయకుడిని కూడా జగన్ నిర్దాక్షిణ్యంగా వదులుకున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికలలో టార్గెట్ గా తమ తమ నియోజకవర్గాలలో పని మొదలుపెట్టిన నేతలను కూడా మార్చేశారు. అయితే ఇది శాంపిల్ మాత్రమేనని, త్వరలోనే ఇది పూర్తి స్థాయి కార్యాచరణ రాబోతున్నట్లుగా పార్టీ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఒకటి కాదు రెండు కాదు అధిక శాతం సీట్లలో సిట్టింగ్లను మార్చనున్నట్లుగా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. వీరిలో మంత్రులు, మాజీ మంత్రులు, మహామహా సీనియర్ నేతలు కూడా ఉన్నట్టుగా చెబుతున్నారు. మంత్రులకు ఇవ్వకుంటే వారి కుటుంబ సభ్యులకు అయిన టికెట్లు ఇచ్చేందుకు జగన్ నిర్ణయించారు. రాష్ట్రంలో అసంతృప్తి ఎక్కువగా ఉన్న స్థానాలలో ప్రజలకు ఫ్రెష్ ఫేస్ కనిపించేలా ఈ కార్యక్రమం చేపట్టినట్టుగా చెబుతున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు, చిత్తూరు నుంచి కృష్ణా జిల్లా వరకు ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల మార్పుపై కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా జిల్లాల వారీగా వైసీపీలో మారనున్న స్థానాలు ఇవేనంటూ ఓ జాబితా వెల్లడైంది. ఈ జాబితా ప్రకారం చూస్తే ఏలూరు జిల్లా పరిధిలో చింతలపూడి, పోలవరం, ఉంగటూరు, మచిలీపట్నం జిల్లాలో అవరిగడ్డ, పెడన, ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, తిరువూరు, విజయవాడ వెస్ట్లో విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేటలో అభ్యర్థుల మార్పు ఉంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక గుంటూరు జిల్లాలో తాడికొండ, ప్రతిపాడు, పొన్నూరు, గుంటూరు వెస్ట్, మంగళగిరి, గుంటూరు ఈస్ట్, పల్నాడు జిల్లాలలో సతనపల్లి, చిలకలూరిపేట, బాపట్ల జిల్లాలలో రేపల్లె, వేమూరు, సంతనూతలపాడు, అద్దంకి, పర్చూరు స్థానాలలో మార్పు తప్పదని చెబుతున్నారు. ఇక కాకినాడ జిల్లాలో ప్రతిపాడు, జగ్గంపేట, పిఠాపురం, అమలాపురం జిల్లాలలో అమలాపురం, రాజోలు, రామచంద్రాపురం, పి గన్నవరం, రాజమండ్రి సిటీ, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో తాడేపల్లిగూడెం ఉండి స్థానాలు అభ్యర్థులను మార్చనున్నారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు వస్తే దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కొండేపి, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో నెల్లూరు సిటీ, కావలి, కందుకూరు సీట్లలో మార్పులు ఖాయమని తెలుస్తుంది. ఆ తర్వాత తిరుపతి జిల్లాలో గూడూరు, సూళ్లూరుపేట, సత్యవేడు జిల్లాలలో, చిత్తూరు జిల్లాలలో గంగాధర, నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు, రాజంపేట జిల్లాలలో మదనపల్లె, తంబళ్లపల్లె, రాజంపేట, కడప జిల్లాలో జమలమడుగు, కమలాపురం, కర్నూలు జిల్లాలో కోడుమూరు, కర్నూలు, ఎమ్మిగనూరు, పత్తికొండ, నంద్యాల జిల్లాలలో నందికొట్టుకూరు, సత్యసాయి జిల్లాలలో హిందూపురం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర, కదిరి, అనంతపురం జిల్లాలో సింగనవల, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం అసెంబ్లీ స్థానాలలో అభ్యర్థుల మార్పు ఖాయమని చెబుతున్నారు. ఉత్తరాంధ్రకి వెళితే శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలస, పాతపట్నం, టెక్కలి, ఇచ్చాపురం, ఎచ్చెర్ల, విజయనగరంలో రాజాం, బొబ్బిలి, విశాఖ జిల్లాలో గాజువాక, విశాఖ సౌత్, అనకాపల్లి జిల్లాలో పెందుర్తి, పాయకరావుపేట, చోడవరం, అనకాపల్లి, అరకు జిల్లాలో అరకు, పాడేరులో అభ్యర్థులను మార్చనున్నట్టుగా తెలుస్తోంది. ఇవే కాకుండా మరో 25కు పైగా స్థానాల మార్పుపై కసరత్తులు జరుగుతున్నాయంటూ చిత్తూరు జిల్లా నగరంలో కూడా రోజాకు పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని, ఆమెకు పార్టీలు ఏదో ఒక గౌరవప్రదమైన హోదా కల్పించేందుకు హామీ ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద జగన్ పార్టీలో ప్రక్షాళన దిశగా అడుగులు వేసేందుకు సిట్టింగ్లను మార్పు చేయడం అంటే నేల విడిచి సాము చేస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఏపీలో రానున్న ఎన్నికలలో వైసీపీ గెలుపొందాలంటే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకులను పక్కన పెట్టాలని నిర్ణయించారు జగన్. అయితే ఇన్ఛార్జీలను కూడా మార్చాలనే నిర్ణయం కూడా సరైనదేనని పరిశీలకులు భావిస్తున్నారు.